కలకత్తా వచ్చిన ప్రతి వాళ్ళు తప్పకుండా చూసే ప్లేసెస్లో విక్టోరియా మెమోరియల్ కూడా ఒకటి. ఈ విక్టోరియా మెమోరియల్ అనేది కలకత్తా మధ్యలో మెయిన్ ఇంపార్టెంట్ సిటీలో ఉందన్నమాట. ఇదేంటంటే వెస్ట్ బెంగాల్లోనే నిర్మించబడిన ఒక పాలరాతి భవనం, చాలా బాగుంటుంది. అండ్ విక్టోరియా రాణి యొక్క జ్ఞాపకార్థం ఇది ఉంచేశారనమాట. మరి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూసేద్దామా? నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను, చాలా ఎక్సైటింగ్గా ఉంది. ప్రజెంట్ దీన్ని ఒక మంచి మ్యూజియంగా మార్చారు. అండ్ అప్పటి విషయాలు, అప్పటి న్యూస్ పేపర్లు, స్వాతంత్ర్యం కోసం ఎవరెవరు పాల్గొన్నారో, వాళ్ళు వాడిన ఆయుధాలు, వాళ్ళ ఫోటోసు అన్నీ ఇక్కడ ఉంచారనమాట. ఇక్కడ చూసారా, ఆజాద్ హింద్ ఫౌజ్, తర్వాత సుభాష్ చంద్రబోస్ డిసప్పియర్ అయిపోయినప్పుడు ఉండే న్యూస్ పేపర్లు, అప్పుడు వరల్డ్ వార్ వన్, వరల్డ్ వార్ టూలో వాడిన ఆయుధాలు అన్నీ ఇప్పుడే డిస్ప్లే. స్వాతంత్రం గురించి, స్వాతంత్రం సంపాదించిన మనం తెచ్చిపెట్టిన యోధుల గురించి, ఎవరెవరు చేశారు, ఏంటేంటి చేశారు, ఎన్నెన్నో కష్టాలు పడి 1947 మన స్వాతంత్రం ఆగస్టు 15 వచ్చింది. అయితే అప్పుడులో అంతకుముందు నుంచి కష్టపడే వాళ్ళందరూ ఈ మెమోరియల్లో వాళ్ళ ఫొటోస్, వాళ్ళ హిస్టరీ ఎంత ఉన్నాయి, ఇవన్నీ మీకు నేను చూపించాలని నేను కోరుకుంటున్నాను. మీరు చూడండి.